ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఓ ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు పట్టుకుంటే వాళ్ళ ఫ్లాట్లో మూడు ముక్కలు కోసిన శరీరం దొరికిందని కానీ ఇందులో ఒక సంచలనాత్మకమైనటువంటి ఇదేంటంటే ఈ తీవ్రవాద రిక్రూట్మెంట్లో కొత్త మోడల్ నేర్చుకున్నారు ఇదివరకు పేదరికంలో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకుని వాళ్ళకి కాస్త సాయం చేసి ఆ పైన తీవ్రవాదం వైపు టర్న్ చేయడం మానేసేసి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా హింస బాగా ఇష్టపడేటువంటి వాళ్ళని లేదంటే దేశమంటే ద్వేషం ఉన్నటువంటి వాళ్ళని లేదా ఎదురు వాళ్ళ ప్రాణాలు తీసేసేటువంటి కసు ఉన్న వాళ్ళని తీవ్రవాదులుగా మార్చుకోవడానికి వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తున్నారంట ఎట్లాగా నువ్వు సో ఎవడో ఒకరిని చంపేసేసి ఆ బాడీ విజువల్స్ మాకు చూపించు అది ఎంత క్రూరంగా చంపావో చూసి దాన్ని బట్టి నేను రిక్రూట్ చేసుకుంటా నీకు ఈ విధంగా ఆయుధాలు ఇస్తాం సొమ్ములు ఇస్తాం అనేటువంటి కోణం ఇది తాజాగా బయటపడేటువంటి ఒక దారుణమైనటువంటి అంశం ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆసక్తికర విషయం బయటపడింది వాళ్ళు వ్యక్తిని హత్య చేసి తలనరికి మృతదేహాన్ని మొక్కలుగా చేసి వీడియోగా చిత్రీకరించారని ఆ వీడియోను వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి పంపారని పోలీసులు కనిపెట్టారు ఆ వీడియోను పాకిస్తాన్లోనే ఇటువంటి ఐఎస్ఐ ఏజెంట్కి కూడా పంపించారట వాయుడిలోని బల్స్వా డైరీ ప్రాంతంలో ఈ మృతదేహం విడి పోలీసులు కనుక్కున్నారు అంతేకాదు అరెస్ట్ అయిన ఉగ్రవాదులు సెల్ఫోన్ నుంచి వీడియోను కూడా సేకరించారు ఈ హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నా తేలాల్సి ఉంది అతనికి ఒక చేతి మీద త్రిశూలం టాటూ ఉందట కాబట్టి అరెస్ట్ అయిన ఉగ్రవాదుని జగ్జీత్ సింగ్ జప్స్పా జస్సా అలియాస్ యాకూబ్ నౌషాద్ పద్నాలుగు అంటే ఏడు మైనర్ అనమాట అయినా కూడా వాడు కూడా ఇంత హింస వాళ్ళ నుంచి మూడు పిస్టళ్ళు ఇరవై రెండు కార్డ్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని కోర్టులో హాజరు పద్నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు అంటే చివరికి త్రిశూలం ఇది ఉన్నటువంటి వ్యక్తి అంటే ఏ హిందుత్వవాదో అయి ఉంటాడు హిందుత్వవాదులను చంపడానికి ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు కనబడుతోంది